ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదలిస్తే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీలో స్టూడెంట్ యూనియన్ లీడర్గా ప్రారంభమైన జీవితం ప్రారంభించి పట్టణ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో అలాగే పలు రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్ఛార్జిగా ప్రణాళిక సంఘానికి ఇది కార్యక్రమాలు నిర్వహించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎస్కే మస్తన్వల్లి గారితో ఈరోజు జర్నలిస్ట్ పని ముఖాముఖి కార్యక్రమం. నమస్తే మస్తన్వల్లి గారు. నమస్కారం అండి. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఏ విధంగా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పేరు మీద ఆయన బొమ్మని ఎలక్షన్లో గెలిచిన దాకా పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి ఇవాళ గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మని చిన్న బొమ్మ చేసే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి గెలవకముందు ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారు నాడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజుల్లో కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దాం, రాజశేఖర్ రెడ్డిలాగా మరి ఇందరమ్మ పాలన తీసుకొస్తాడేమో అనేటటువంటి ఆలోచనతో ఆయనకు అధికారం కట్టబెడితే ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం జరిగింది. అది ఏ పథకం తీసుకున్నా ఆయన నవరత్నాలు తీసుకొనివ్వండి, మరి అట్లానే ముస్లిం సోదరులకి ఉర్దూ యూనివర్సిటీ తీసుకొచ్చేటటువంటి దానిలో కానివ్వండి, ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాననేటటువంటి మాట కానివ్వండి, అరే మరి అనేక రకాలైన దళితులకి స్థలాలు ఇచ్చేటటువంటి భూములు ఇచ్చే ఇళ్ళు ఇచ్చేటటువంటి దానిలో కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో ఆ సప్లాను పూర్తిగా వైఫల్యం చెందారు అమలుపరచడంలో. ఇవాళ ప్రజలందరినీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి ఆర్థిక పరిపుష్టి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టిని కొంతమంది వర్గాలకి వాళ్ళ అకౌంట్లో వేసి తన పబ్బం గడుపుకుంటున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకాను, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మార్గంగా ఉండే విధంగా ఒక యువకుడై ఉండి ముఖ్యమంత్రిగా పాలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి దానిలో కేవలం తన యొక్క పథకాలని డబ్బులు వేసి అంతవరకు చేతులు దులుపుకునేటటువంటి వైనంలో ఉంది. ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు. మస్తం లేరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 2019 ఎన్నికల వరకు ఎంతో వైభవాన్ని చవిచూసింది, రాష్ట్రం వచ్చి కేంద్రంలో వచ్చి. అయితే 2019 ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూడా ఘోరంగా వైఫల్యించింది. ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత 2019 2014 ఎన్నికల్లో ఘోర పరాజయంగా ఒక్క సీటు కూడా లేకుండా ఉండదు ఈ 2 ఎన్నికల్లో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ఇప్పుడు ఒకటి సార్, జనరల్గా గెలుపు ఓటములు అనేటటువంటి సహజం, కానీ కొంతమంది ప్రాంతీయ శక్తులు, కొంతమంది కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో, కొంతమంది బూర్జువాలు, కొంతమంది జమీందారీ సిస్టమ్, ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు జమీందారీ సిస్టాన్ని, రాజరికం సిస్టాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి మంచి జరిగేటటువంటి దానిలో అందరూ సమానం అనేటటువంటి తీసుకొచ్చిన తర్వాత ఆ కక్షపూరితంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ కార్పొరేట్ శక్తులయ్యారు. దేశంలో పెద్ద పెద్ద ధనవంతులు, ప్రజల జీవితాల, ప్రజల యొక్క ఆలోచనల మీద వ్యాపారం చేసేటటువంటి శక్తులు బలోపేతం అయిపోయినాయి. ఇవాళ చూస్తే మీరు మీడియా రంగం నుంచి ఉన్నారు, మీకు ఇంకా తెలుసు, ఇవాళ పెద్ద పెద్ద మీడియాలు దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానీ ఎవరి చేతుల్లో ఉన్నాయండి? కొన్ని మంది ధనవంతులు జమీందారు చేతుల్లో ఉండి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఈ మీడియాని పెట్టుకొని ఇవాళ రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్ళిపోయి అటువంటిది కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసిన దాంట్లో ఎక్కడా లేదు. కానీ ఇవాళ భారతదేశంలో ఏదో ఒక చరిత్రకారుడు చెప్పినట్టుగా భారతీయుల మీద మీడియా యొక్క ప్రభావం అత్యంతంగా ఉంది అని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏమైందంటే 2014 2019 ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారకుడు అనేటటువంటి భావన ప్రతి మనిషిలోకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. కానీ నేను ఆ రోజు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండే 2014 వేళ నాటికి
పద్నాలుగు మంది మంత్రులు ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా సోనియా గాంధీ గారి మీటింగ్లో కూర్చుంటే వాళ్ళంతా కూడా రాష్ట్ర విభజన చేయండి, మేము ఎన్టీ రామారావు లాంటి వ్యక్తిని కూడా మేము ఓడించి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాము, మీరు భయపడమాకండి అని చెప్పి ఆవిడ పక్కదారి పట్టిస్తూ ఉంటే, ఆ 14 మందిలో 13 మంది ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నారు. 13 మంది ఎవరంటారు? ఆ 13 మంది ఇవాళ కొంతమంది కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా బొత్స సత్యనారాయణ ఉన్నారు, ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారు, ఆ రోజు కాసు కృష్ణారెడ్డి గారు గారు ఉన్నారు, వీళ్ళంతా కూడా కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి ముఖ్యం కన్నా లక్ష్మీనారాయణ గారు, సోకాళ్ళు వీళ్ళంతా కూడా మేడం గారిని రాష్ట్ర విభజన చేయండి, మేము ఎన్టీ రామారావు లాంటి వాడిని కూడా మన కాంగ్రెస్ ఓడించినటువంటి చరిత్ర ఉందని చెప్పి పక్కదారి పట్టిస్తే, మేడం సోనియా గాంధీ గారు మీరు దయచేసి వీళ్ళు పర్మనెంట్ కాదు, వీళ్ళు పిరికి బంధువులు పారిపోయేవాళ్ళు అని చెప్పి నేను చెప్పంగానే ఆ మంత్రులు కూడా ఏమొస్తాను, నువ్వు మాట్లాడు మాకు అని అన్నప్పటికి కూడా ఆవిడని లెట్ హిమ్ స్పీక్ అనేటటువంటి సందర్భం మాట్లాడి మేడం గారిని ఒక రెండు మూడు విజిట్లు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించండి అని చెప్పి చెప్పిన తర్వాత వీళ్ళంతా ఒక మబ్బు మాసుకేసి ఆవిడ తప్పుదారి పట్టించి, నేను ప్రధానంగా చెప్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోవడానికి ఈ 13 మంది కారణం అంటారు. ఈ 13 మంది కారణం, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్ర విభజన ఇస్తారా లేదా కాంగ్రెస్ మీద గొంతు మీద కాలు పెట్టమంటారా, ఒక రాష్ట్రం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటటువంటి భారతీయ జనతా పార్టీ, సిపిఎం ఒప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ అప్పుడు మీకు వ్యతిరేక పార్టీగా ఉంది, వ్యతిరేక పార్టీ ఉన్న ఉంది, వ్యతిరేక ప్రతిపక్ష పార్టీ ఎన్నో ఆరోపణలు చేస్తుంది, ఏది కావాలి ఏది కావాలని అడుగుతుంది. అయినప్పటికీ అధికార పార్టీ గత 10 సంవత్సరాలుగా మీరు ఉన్నప్పుడు మీ పార్టీ నాయకులు చెప్పింది వేదంగా నడిచే మీ సుపీరియర్ గారు సోనియా గాంధీ కావచ్చు, మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, వీరంతా కూడా ఆ రోజున ప్రత్యేక అసలు ఎవరు మాట్లా ఇని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఇవ్వమని చెప్పి ఉత్తరాలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ ఉత్తరాలు ఈరోజు కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు ఇచ్చినటువంటి పరిస్థితి, చిదంబరం గారితో కలిసి ఇచ్చే టీలు ఇచ్చినటువంటి పరిస్థితి, కొన్నిసార్లు వచ్చి మీటింగులకు వచ్చి తమ యొక్క ఆలోచన విధానం మేము చూడటం జరిగింది అని చెప్పి పార్టీ పేర్లు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మరి సిపిఐ ఇచ్చింది, మరి కాంగ్రెసు వినం చేయటం జరిగింది, భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఒక ఓటు రెండు రాష్ట్రాలని చెప్పడం జరిగింది, కేసీఆర్ ఆల్రెడీ పోరాటం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకెవరు ఇవ్వకపోవడంలో ఒకే ఒక్కటి సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఇది, అన్ని పార్టీలు కూడా. కానీ ఇక్కడ ద్రోహం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది, ఈ కొత్త రాష్ట్రాలకి ఏమి కావాలి అంటే ఒక్కళ్ళు కూడా ఒక ఉత్తరం ఒక్క ఉత్తరం రాసి, లేదా అదిగో ఈ రాష్ట్రానికి ఇది కావాలి, ఇదిగో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఇది కావాలి, ఇదిగో ఈ రైతాంగానికి ఇది కావాలి, ఇదిగో ఈ మహిళలకు ఇది కావాలని చెప్పినటువంటి పాపం ఈ యొక్క పార్టీకి కూడా లేదు. ఏది చేసినా చట్టంలో ఏది పెట్టినా కూడా పార్లమెంట్లో ఏది ప్రకటించినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళి కొత్త రాష్ట్రానికి ఏమి కావాలి, మరి ఉన్నటువంటి హైదరాబాద్ పోతున్నటువంటి రాష్ట్రాలకి మరి ఎనుకబడిన ప్రాంతాలు ఏం కావాలని చెప్పి తెలుసుకొని చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి. దురదృష్టం ఏంటంటే రాజకీయంగా రంగులు మార్చేటటువంటి వ్యక్తులుగా ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఈ రాష్ట్రాలకి చట్టంలో పెట్టిన ఒక్కటి పూర్తి చేయలేదు. అటానే ఆయనేమో రాష్ట్రంలో వస్తే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అన్నారు, కానీ అప్పుల తెలంగాణ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు, కేవలం కుటుంబం సభ్యులు తప్ప రెండో వాడు ఎవడు మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇక్కడ చూస్తే మరి 25 సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పినటువంటి వ్యక్తి 25 సీట్లు తీసుకెళ్ళాడు, కానీ ప్రత్యేక హోదా తేలేదు, పోయి నరేంద్ర మోడీ గారి మోకాళ్ళ దగ్గర మరి మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి ఇవాళ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు అని చెప్పి 25 సీట్లు అన్నారు. ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మాకు 25 సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఇవాళ 28 సీట్లు ఉన్నాయి రాజ్యసభ సభ్యులతో కలుపుకొని వాళ్ళ పార్టీకి, కానీ ప్రత్యేక హోదా తీసుకురాడు. అదేంటంటే ఇప్పుడు అంటున్నాడు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చింది, మన మాట వినరేమో అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం చేకూరలేటటువంటి ప్రమాదం ఉంది, తెలుగు ప్రజలకి ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు, ఏదైతే
కాంగ్రెస్ పార్టీ చట్టంలో పెట్టింది పోలవరం కానివ్వండి, మరి కోస్తా కారిడార్ కానివ్వండి, అలాగే కడప స్టీల్ కానివ్వండి, దుగ్గరాజపట్నం కానివ్వండి, అట్లానే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఐఐటి ఐటిఐలు ఐఎంలు ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు తీసుకురావడం వల్ల కానీ, ఎయిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, పెట్రో క్యారిడార్ కానివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్యాకేజీ కానివ్వండి, రాయలసీమకి ప్యాకేజీ కానివ్వండి, మరి క్యాపిటల్ ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి నిధులు రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనేటటువంటి మాటను కూడా పక్కదారి పట్టించి భారతీయ జనతా పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా మారారు వీళ్ళిద్దరూ. వాళ్ళ రిమోట్ చేత నడిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చిత్ర విధంగా చూసుకుంటే రాష్ట్రం విడిపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది అని చెబుతున్నారు. సపరేట్గా ఆ 13 మంది మాటలు విని లేదా కొంతమంది నాయకులు మాటలు విని కొంతమంది ఉత్తరాలు ఇవ్వడం వల్ల, అదే భారతీయ జనతా పార్టీ గతంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు నినాదంతో 2-3 రాష్ట్రాలని 2 రాష్ట్రాలుగా విడగొట్టింది. అప్పుడు ఆ రాష్ట్రాల్లో ఆ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాన్ని అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా చేసిందో ఈ సమయంలో మీ పార్టీ ఘోరంగా విఫలమైంది. దాన్ని అడగ లైవ్ అడగ అక్కడ భారతీయ జనతా పార్టీ సక్సెస్ కావడానికి ఒకరోజు 2 రాష్ట్రాలతో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విఫలం కావడానికి ప్రధాన చెప్తా, దానికి సమాధానం చెప్తా. చెప్పండి. మీరు లైవ్లో ఉంటే చెప్ప, భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఓడిపోయింది, గెలిచింది. 2-3 సార్లు ఓడిపోయింది, 2-3 సార్లు గెలవడం జరిగింది. విడిపోయిన తర్వాత సంగతి అది. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ కానీ, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఇంతవరకు ఛత్తీస్గఢ్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ అంతకుముందు భారతీయ జనతా పార్టీ, అట్లానే మధ్యప్రదేశ్లో కూడా అక్కడ బీజేపీ వచ్చింది, తర్వాత కాంగ్రెస్ వచ్చింది. ఉత్తరాంచల్లో కూడా కాంగ్రెస్ వచ్చింది, మరలా బీజేపీ వచ్చింది. ఇవాళ అక్కడ ఓలపి ఓటములు అక్కడ జరిగి కూర్చొని చర్చి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి రాష్ట్ర విభజనని చివరికి అంగీకరించారో వాళ్ళు దొంగల్లా పారిపోయారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ఎస్ మేము రాష్ట్ర విభజనకి చివరికి మాకు కూడా తప్పట్లేదు, మన తెలుగు ప్రజల్ని తెలంగాణ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు, ఎస్ ఆ ప్రాంత ప్రజలు మనం కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలి అంటే రాష్ట్ర విభజన జరగాలి, ఇవాళ కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఈ ప్రమాదం వచ్చేటటువంటిది ఉంది, వాళ్ళు అభివృద్ధి చేసుకుంటామన్నారు, వాళ్ళలో నరనరాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయవాదులు ఒక ద్వేషాలను రెచ్చగొడతా ఉన్నారు, మనం తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏమి కావాలో అవి తీసుకొచ్చుకున్నాం, చట్టంలో పెట్టుకున్నాం, దీన్ని సాధించుకుందామని చెప్పేటటువంటి నాయకత్వం లేకపోగా వీళ్ళు పిరికి పొందల్లాగా తమ ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు లేదా ఇంకో దానికో పారిపోవటం జరిగింది. ఒక తంతు ఆనాడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆనాడు పార్లమెంట్ సభ్యులు లగడపాటి రాజగోపాల్ గారు కావచ్చు, ఈ విధంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా ప్రధానంగా ఆ రాష్ట్ర విభజన అనేది పూర్తిగా వ్యతిరేకించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆ తన ఆ అధిష్టానం ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని విభజించింది. మీరు చెప్పారు, 2 పేర్లు చెప్పారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఆ మాట తర్వాత రాష్ట్ర విభజనని వ్యతిరేకించారు, కానీ ప్రజలు ఆయన ఆదరించాలిగా, ఆదరించలేదుగా. లగడపాటి రాజగోపాల్ గారు రాజకీయాలు అప్పటి నుంచి మానేశానన్నాడు, మానేశాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లారో, దీని పాపం కాంగ్రెస్ పార్టీ మేము ఇవ్వలేదనేటటువంటి మాట, ఉత్తరాలు ఇవ్వలేదని చెప్పి గుండె మీద చేయి చెప్పమనండి, చెప్పలేదు. అదే నేను అంటున్నాను, వీళ్ళ మీద వీళ్ళకే నమ్మకం లేదు. కేవలం ఓట్ల కోసం ప్రజల్ని తప్పుదారి పట్టించడం, కేవలం ప్రైవేట్ కంపెనీలాగా వాళ్ళ పార్టీ టీడీపీ జగన్ పార్టీ జనసేన పార్టీ అనేటటువంటి ఒక షాపులు తెరుచుకోవడం, పొద్దు నుంచి సాయంత్రం దాకా వ్యాపారం చేసుకోవడం, వ్యాపారం బాగుంటే సాయంత్రంలోపు తాళం వేసుకొని ఇంటికి వెళ్ళడం కాదు. కానీ బాధ్యత కలగాలంటే రాజకీయ పార్టీలు భవిష్యత్తు తరాలకి మార్గాన్ని చూపించాలి, భవిష్యత్తు తరాలకి రాష్ట్ర సంపదను తయారు చేయాలి, భవిష్యత్తు తరాలలో సంతోషంగా బ్రతికేటటువంటి పరిస్థితి చేయాలి. తప్ప ఇవాళ ఉన్నటువంటి పాలకులు 5 సంవత్సరాల్లో కొత్తగా రాష్ట్రం ఏర్పడితే లోటు బడ్జెట్లో నుంచి భారతీయ జనతా పార్టీ పొత్తుతో గెలిచి పోటీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 47,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అప్పు చేస్తాడండి? ఇవాళ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ 1 యూపీఏ 2లో అది ఇందిరమ్మ ఇళ్ళ, రాజీవ్ ఇళ్ళ,
మరి ఎన్ఆర్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ పథకం తీసుకున్న 100% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇచ్చింది రాష్ట్రానికి. ఎందుకు? ఈ రాష్ట్రం ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి. ఇవాళ ఎందుకు తెలుసుకోవట్లే ఈ దద్దమ్ములంతా కొడెల్లి? ఎందుకు ఈరోజు మోడీని ఒక్క మాట అడగట్ల పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట ఎంతసేపు ఉత్తరాలు రాసేటటువంటి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఇది కావాలి, ఖబర్దార్ ఇది నీ బాబు ముల్లి కాదు, ఇది మా హక్కు, ప్రత్యేక హోదా మా హక్కు, విశాఖ హక్కు మా హక్కు అనేటటువంటి మాట్లాడేటువంటి దద్దమ్ములు తెలుగు ప్రజలను ఏ విధంగా కాపాడగలుగుతారు? ఎంతోమంది పోరాటాల ప్రాణత్యాగాల ఫలితమే విశాఖ హక్కు. అటువంటి విశాఖ హక్కుని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది. ఇప్పుడు మాదే లేదు, మేము ఆల్రెడీ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇండివిజువల్గా మేము ఉద్యమం చేసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున స్టాండ్ క్లియర్గా చెప్పాం. మీరు నిజంగా తెలుగు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు దొంగలే దొంగ దొంగ అనే నాటకం ఆడకుండా పార్లమెంట్ని స్తంభింపజేయండి. ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ వాదులు పార్లమెంట్ని స్తంభింపజేశారు. తెలుగు ప్రజలు తెలుగు పార్లమెంటు సభ్యులు కొంతమంది వ్యతిరేకించిన వాళ్ళు ఇటువైపు పోరాటం జరిగింది. కానీ ఇవాళ ఎందుకు ఉక్కు కోసం పార్లమెంటు స్తంభింపజేయట్లేదు? ఎందుకు రాజ్యసభలో మాట్లాడలేదు? వాళ్ళ మాట్లాడే అవకాశం వచ్చేటప్పటికి పార్లమెంట్లో ఉండకుండా పారిపోతున్నారు, బయటకు వస్తున్నారంటే వీళ్ళు లోపాయకారిగా ములాఖాత్ అయిపోయారు. వీళ్ళంతా వ్యాపారస్తులు, వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి ఆ డబ్బుల్ని దాచుకోవడానికి వీళ్ళ మీద ఎటువంటి దాడులు జరగకుండా చూసుకోవడానికి తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఇవాళ ఢిల్లీ పార్లమెంట్లో తాకట్టు పెడుతున్నాడు. నేను ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి దానిలో నరేంద్ర మోడీకి చెప్తా ఉన్నాను, వాడి బాబాయ్ ముల్లిగాడు, వాడి తాత ముల్లి కాదు ఉక్కు కర్మాగారం. ఉక్కు కర్మాగారాన్ని ఇంచు కూడా కదలలేము. ఆల్రెడీ జింకు ఫ్యాక్టరీని అక్కడ వేదాంత ఫ్యాక్టరీకి ఇచ్చారు. ఇవాళ ఇచ్చిన తర్వాత దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే ప్రజలు తిరగబడితే తాళం వేసుకొని కూర్చున్నాడు. కానీ దీన్ని మాత్రం ప్రైవేటు పరం కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగు ప్రజలు విశాఖపట్నం ఉక్కుని ఆంధ్రుల హక్కుని కాపాడు, ఎందుకంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క మానస పుత్రిగా ఉక్కు కర్మాగారం. దాన్ని ఇందిరాగాంధీ గారు కేటాయించి ఆ రోజున కేవలం 20,000 కోట్ల రూపాయలతో రైతాంగం 33,000 ఎకరాలు 40,000 ఎకరాలు ఇచ్చినటువంటి పరిస్థితిని పివి నరసింహరావు గారి చేతుల మీద మనం స్టీల్ ప్లాంట్ను ప్రారంభించుకుంటే ఇవాళ దాన్ని ఏదో ఇటు బాబాయిడు తాత ముల్లిలాగా ఈ స్టీల్ ఉక్కు కర్మాగారాన్ని అమ్ముతామంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. పెరిగి బంధులు బయటకు వెళ్ళాలి, నిజ జీవితాలు బయట కొన్ని రోజులు బయటకు వస్తుంది. తప్పకుండా ప్రజలు బట్టలు ఓడదీస్తారని కూడా చెప్పి తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేయడానికి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మంచి నిర్ణయం చేయడానికి అవకాశం ఉంటుందంటారా ఉండదంటారా? నాకు అర్థం అవ్వలేదు. ఏదైనా రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు అమలు పరచాలి కదండి. నిర్ణయం తీసుకున్నారు, కేబినెట్ నిర్ణయం పార్లమెంట్లో చట్టం చేసిన తర్వాత అమలు పరిచేటటువంటి ప్రయత్నం జరిగింది తప్పకుండా. కానీ అమలు పరచకుండా వెనక్కి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజల తిరుగుబాటు, ప్రజల యొక్క ఉద్యమాలు, ప్రజలు ఇప్పుడు రైతుల ఉద్యమం జరుగుతూ ఉంది. సంప్రదింపుల పేరు మీద కాలక్షేపం చేస్తూ ఉన్నారు. రైతుల ఉద్యమం కాసేపట్టి ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఆంధ్ర వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కావాలని ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, పూర్తి మెజార్టీతో ఉంది కాబట్టి తను ఆ విధంగా ప్రవర్తించింది. ఈ రోజున కూడా భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అదే విధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలించిందో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అదే విధంగా ఉక్కు కర్మాగారాన్ని విషయంలో కానీ రైతుల విషయంలో కానీ పనిచేస్తుంది, ప్రవర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫణి గారు ఒక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. UPA 1 కానీ UPA 2 కానీ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ లేదండి. అనేక రకాలైనటువంటి ప్రాంతీయ పార్టీల సపోర్టుతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది. UPA 2లో కూడా అంతే పడ్డాడు. కానీ UPA 1 UPA 2కి సంబంధించినటువంటి దానిలో ఇవాళ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి దానిలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంది ఏలేదండి. అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఒక CPMA ఉంది పార్లమెంట్లో కూడా. ఒకే ఒక CPM పార్టీ మాత్రమే రాష్ట్ర విభజనని వ్యతిరేకించాయి.
దానిలో కొన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలే, ఆ రోజు కావూరు సాంబశివరావు అవచ్చు, రాయపాటి సాంబశివరావు కావచ్చు, లేదా మన మీరు అన్నట్టు రాజగోపాల్ గారు కానివ్వచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, లేదా వీళ్ళు కొంతమంది కాంగ్రెస్ ఎంపీలే, 10 మంది ఎంపీలు వ్యతిరేకించవచ్చు. కానీ రాజకీయ పార్టీల పరంగా చూస్తే అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర విభజనని ఏకీభవించినటువంటి పరిస్థితి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకోలేదండి, కాంగ్రెస్ వాళ్ళే వ్యతిరేకించారు. మీరు చూడండి కావాలంటే, కాంగ్రెస్లో 10 మంది ఎంపీలు వ్యతిరేక, కానీ తెలంగాణ వాళ్ళు వాళ్ళు అదే పనిగా ఆ ఎంపీలు తెలంగాణ సాధించుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేశారో అంత లోపాయకారిగా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ని కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బాధను చేయరు. కానీ ఇవాళ నేను అదే అడుగుతున్నా, ఇవాళ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 28 మంది ఎంపీలు ఉన్నటువంటి జగన్ పార్టీ, 5 ఎంపీలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు? ఎందుకు ఈ తెలుగు ప్రజల గౌరవం కోసం పోరాడట్లేదు? ఎందుకు ఈ తెలుగు ప్రజల యొక్క వాణిని వినిపించట్లేదు అనేటటువంటిది నా ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఒక పట్టణ స్థాయి పదవి కోసం, మండల స్థాయి పదవి కోసం ఆనాడు హైదరాబాద్ చుట్టూరు తిరిగి పెద్దవాళ్ళు పెద్ద నాయకుల కాళ్ళు చేతులు పట్టుకుని తెచ్చుకున్నారు, పోరాటాలు జరిగి కొట్టుకున్నారు ఎంతోమంది నాయకులు. ఈ రోజుగా అదే ఆ పార్టీలో పదవులు కూడా అనుభవించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పదవులు అనిపించిన వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయారు. కష్టకాలం కష్టకాలం నిజంగా మీలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు, అది కూడా 2 అంకెల స్కోరు 2 అంకెల సంఖ్యలో ఉన్నారు నాయకులు. ఆ సంఖ్యలు కూడా మీలాంటి యువకుడు 2.5 దశాబ్దాలు 3 దశాబ్దాలు నీ రాజకీయ జీవితంలో రాష్ట్ర అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కష్టకాలంలో నేను ఏ విధంగా నిర్వహిస్తున్నారు ఏంటి? ఇప్పుడు మనం మీరు అనుకున్నట్టు అంత బలహీన పరిస్థితులు లేదు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో దాదాపుగా 25 సర్పంచులు గెలిచాం, 78 వార్డు మెంబర్లు గెలిచాం. మాకు ఇంతకుముందు అసెంబ్లీలో 1.2% వచ్చింది, ఫస్ట్సారి 1.8%, మొన్న 1.2% వచ్చింది. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్లో మేము 2.3% ఎన్నికల్లో ఓట్లు బ్యాంకు రావడం జరిగింది. మీరు అన్నట్టుగా నాయకులు అనేవాడు పారిపోయి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాగ దేవుళ్ళు దేవాలయాల మీద, చర్చిల మీద, మసీదుల మీద దాడులు జరిగాయి కావు. ఏ రోజుకి ఆ రోజు దళితుల మీద గ్యాంగ్ రేపులు, గంజాయి, మాదక ద్రవ్యాల వ్యాపారాలు జరిగాయి కావు. ప్రతి ఒక్కడు ప్రశాంతంగా బ్రతుకుతాడు అనేటటువంటి ఆలోచన ప్రజల పక్షాన. మీరు అన్నట్టుగా నాయకత్వం పటిష్ట తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మా దగ్గర. మాకు బలహీనం ఏంటంటే, మేము ఆ రోజు నుంచి ఈ రోజు తక్కువ సిద్ధాంతపరంగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ఫండమెంటలిజం, హిందూవాద ఫండమెంటలిజానికి వాళ్ళు దేశంలో మతోన్మాదంతో పోరాడుతుంటే, మేము నాన్ వైలెన్స్ అంటే శాంతియుధం మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి ఐడియాలజీ ద్వారాగానే ఈ దేశాన్ని నడపాలనేటటువంటి ఆలోచన, అది మేము బలంగా నమ్ముతాం ఈరోజు కూడా. ఎందుకు, వాళ్ళు ఒక వాదం తీసుకుంటారు, ఆ వాదం ఈ దేశానికి మంచిది. ఎందుకంటే మల్టీలింగ్విస్టిక్ కలిగినటువంటి రాజ్యాంగం, బలోపేతమైన ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి పునాదిని పేకటిల్లుస్తున్నారు. మీరు చూడండి ప్రజల్ని ఎంత దారుణంగా వాడుకుంటున్నారంటే, అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు, అది 370 కానివ్వండి, లేదా పర్సనల్ ముస్లింలకు సంబంధించిన మహిళల విడాకుల చట్టం కానివ్వండి, కేవలం ఒక మతాన్ని విశ్వాసాలను లేదా బలమైన కొన్ని మతాల విశ్వాసాలను దెబ్బతీయటం కోసం బలోపేతంగా రాజ్యాంగం వైలేషన్ జరిగినప్పటికీ కూడా చివరికి జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ జరిగి న్యాయంలో కూడా వాళ్ళ యొక్క అధికారంతో వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళని రాజకీయంగా పదవులు ఇచ్చి వాళ్ళకు కూడా మళ్ళీ జెడ్ ప్లాస్కి అడిగిస్తాం, మీ జీవితంలో రాజకీయంగా ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటి లాభాపేక్షతో న్యాయస్థానాన్ని కూడా బలహీనపరిచినటువంటి సంఘటనలు మన ముందున్నాయి. ఏదేమైనా కూడా ప్రజలు, న్యాయ నిర్ణేతలు తప్పకుండా ప్రజలు ఇవాళ కాపోయినా రేపు కాపోయినా ఎల్లుండైనా ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడే గుర్తింపు మొదలైంది. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క దౌర్జన్యపూరిత విధానాలు, మతపరమైనటువంటి విధానాలు, కులాల పేరు మీద రాష్ట్రాన్ని చీల్చేటటువంటి విధానాలకు కూడా పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఛాలెంజ్ అని చెప్తున్నాను,
ఈ దేశంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ఓడించాలి, భారతీయ జనతా పార్టీని ఓడించాలి అంటే అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమై తప్ప ఈ రాష్ట్రంలో దేశంలో ఏ పార్టీ వాళ్ళ కాదు. కానీ ప్రజలు రియలైజ్ చేసిన ఉద్ది ఇప్పుడే రియలైజ్ చేసిన అయ్యారు. ప్రతి చోట ఇవాళ వాడు 23-24 రాష్ట్రాలు మేము అధికారంలో ఉన్నాం అంటున్నారు. 10 రాష్ట్రాల్లో కేవలం 3 స్థానాలు 4 స్థానాలు ఉండి మిగతా పార్టీలను భయపెట్టి వీళ్ళు నాయకత్వం వహించారు. ఇవాళ మీరు చూసారు మధ్యప్రదేశ్లో అదే, కర్ణాటకలో అదే, అట్లానే గోవాలో అంతే, మణిపూర్లో అంతే. వీళ్ళు బలం లేని చోట మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని భయపెట్టియో ధనంతోనో కొనుక్కోనో ప్రజాస్వామ్యాన్ని అపహాస్య పాలు చేసే రాష్ట్రాల అధికారం. ఇవాళ పుదుచ్చేరిలో కూడా అంతే. ఇవాళ ఇప్పుడే ఎందుకు ఎలక్షన్ ఇంకొక 6 నెలలు సంవత్సరం ఉండగా భారతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని లేదా కాంగ్రెస్ డిఎంకే ఎమ్మెల్యేని కొనుక్కునేటటువంటి నీచ స్థితికి వెళ్తున్నారు? అంటే వాళ్ళు రాజకీయంగా మనకి ఇన్నని అనుకొని అధికారం ఉండి మనం ఎలక్షన్కి వెళ్ళాలి. వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా గెలవాలా? కేవలం నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు పాండిచ్చేరిలో. కానీ దురదృష్టం ఏంది, ఇవాళ భారతీయ జనతా పార్టీ సర్కారు పడేసింది అనేటటువంటి పాపం పొగుడు కట్టుకున్నారు. తప్పకుండా వాళ్ళు చరిత్రలో చరిత్రహీనులుగా మిగులుతారు ఈ దేశం. అటువంటి రోజులు రాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జాతీయ అధ్యక్షులుగా ఎవరు కొనసాగుతున్నారు తెలియకుండా ప్రజలు అయోమయంలో ఉన్నారు. కారణం ఏంటంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ప్రజెంట్ ఎవరున్నారు అనేది కూడా ప్రజలకు తెలియని అయోమయ పరిస్థితి ఉంది. దీనికి అసలు కారణం అయోమయం ఏమీ లేదు సార్. స్పష్టంగా సోనియా రాహుల్ గాంధీ గారు 2019 జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి నేను అధ్యక్షుడిగా బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పి రిజైన్ చేశాడు. మన నేను ఒక్కడనే ఎందుకున్నా ఎవరైనా ఉండొచ్చు అని చెప్పాడు. సిడబ్ల్యూసీ మరలా చెప్పింది నువ్వే ఉండమని చెప్పి, నేను ఉండను అని చెప్పాడు. నేను అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్లో మళ్ళా ఎలక్షన్ పెడితే ఆర్గనైజేషన్ పరంగా ఎలక్షన్లో పోటీ చేసి గెలుస్తాను తప్ప నేను మళ్ళా ఈ విధమైనటువంటి అపాయింట్మెంట్కి రాను అని చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు కొనసాగుతుంది? సోనియా గాంధీ గారు ఉన్నారు. సిడబ్ల్యూసీ నిర్ణయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నిర్ణయించేటటువంటి అత్యున్నతమైనటువంటి బాడీ సిడబ్ల్యూసీ కమిటీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించేవాడిని, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా నియమించారు, యాక్టింగ్ ప్రెసిడెంట్. ఆవిడ ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది, పార్టీ ఫంక్షనింగ్ నడుస్తూ ఉంది. అన్ని అందరూ కూడా దానికి సంబంధించినటువంటి గులాబ్ నబీ ఆజాద్ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మేము కానీ, మిగతా వాళ్ళందరం కూడా రాష్ట్రాల్లో తిరుగుతున్నాం, రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. 2004 ఎన్నికల్లో 2009 కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ బీజేపీకి వచ్చినాయి. ఆ సమయంలో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండా ఉండడానికి అది ప్రధాన కారణం ఏంటంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తరాలు. ఎందుకంటే ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలు కూడా కాదు, ఆవిడ అప్పటికి రాలేదు, కాంగ్రెస్ పార్టీలోకి బాధ్యత కలిగినటువంటి స్థానంలో రాలేదు. రాహుల్ గాంధీ గారు తప్పకుండా 2004 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన కూడా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవి కాదు, మంత్రిగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఆయన అది కూడా నేను స్వీకరించు, పార్టీకి పనిచేస్తాననేటటువంటి దానిలో రాష్ట్రంలో పార్టీకి పనిచేస్తానటువంటి సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చింది. సోనియా గాంధీ గారికి ఏమైందంటే అన్ని రాజకీయ పార్టీలు, యూపీఏలో 1లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ముఖ్యం వామపక్షాలు సోనియా గాంధీని ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరినప్పుడు నేను తీసుకున్న తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు కాంట్రవర్సల్స్గా స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఈ దేశానికి మంచిది కాదు. ఈ దేశ యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం బాధ్యత కలిగినటువంటి ఈ దేశ పౌరురాలుగా నేను బాధ్యత కొంత అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి మేధావి వర్గానికి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి పూర్తి పక్వత కలిగినటువంటి మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తి అవసరం ఉంది ఈ దేశానికి. భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాన్ని కొన్ని ప్రభుత్వాలు బలహీనపరుస్తున్నాయి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మన్మోహన్ సింగ్ గారు కావాలని చెప్పి ఆ రోజు పార్టీ నిర్ణయం ప్రకారం జరిగినటువంటి విషయం. 2004 మీరు చెప్పింది జరగచ్చు, 2009 కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాపాడడం కూడా 2004 కన్నా 2009 ఎక్కువ సీట్లు వచ్చింది పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ పరంగా చూస్తే. 2009లో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఇమేజ్ చాలా ఉంది, అంత పెద్ద ఇమేజ్ కలిగినటువంటి నాయకుడు కాదనే కొన్ని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు.
అందుకోసం ఈరోజు కూడా ఆయన పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడ కావాలని అక్కడికి వెళ్ళేటట్టు ప్రయత్నం చేస్తున్న గొప్ప మేధావి. ఎస్, డ్యామ్ షూర్ ఆయనకి మచ్చలేని నాయకుడు. ఆయనకి వీళ్ళు ఎన్ని మీడియా ద్వారా ఎన్ని అపవాదులు లాభాలన్నా కూడా ఏం చేత కాకుండా పోయింది.